జరిగింది ఘోర ప్రమాదం. అందులో పోయిన ప్రాణాలెన్నో ఇంకా తేరనేలేదు. ప్రమాదానికి గురైన పడవ ఆనవాళ్లు కూడా దొరకలేదు. కానీ 6 రోజులకు ఇదే అంశం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. చనిపోయిన వాళ్ల సంఖ్యపై సందేహాలు లేవనెత్తడంతో బోట్లో ప్రయాణించిన వాళ్ళెంతమంది అన్న దానిపై ఇప్పుడు సందిగ్ధత కొనసాగుతోంది. గందరగోళంగా మారిన బోట్ యాక్సిడెంట్ విషయంలో బయటకు వస్తున్న కొత్త విషయాలేంటి? గోదావరిలో ప్రమాదానికి గురైన బోట్లో అసలు ప్రయాణికుల సంఖ్యపై సందిగ్ధం నెలకొంది. పడవ ప్రయాణికుల లెక్క ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మాజీ ఎంపీ హర్షకుమార్ 93 మంది అందులో ప్రయాణించారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో కొత్త అనుమానాలు తెరపైకొచ్చాయి. అంతేకాదు, బోటుకు అనుమతి ఇవ్వాలని స్వయంగా మంత్రి అవంతి శ్రీనివాసయ్య అధికారుల్ని ఒత్తిడి చేశారని, తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పడం ఇప్పుడు దుమారం రేపుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలకి ప్రభుత్వం తరపున మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. హర్షకుమార్ వ్యాఖ్యలను సవాల్గా తీసుకుంటున్నానన్నారు. తాను అధికారుల్ని ఒత్తిడి చేసినట్లుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని హర్షకుమార్ ఆరోపణల్ని తిప్పికొట్టారు. ఎంతమంది బోట్ ఎక్కారు, ఏ రకంగా బోట్ వెళ్ళింది, ఇవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా నాకు తెలిసిన విషయాలు. ఆ రోజు బోట్లో 93 మంది ఉన్నారు. 93 మంది బోట్లో ఉన్నారు. అంతేకాకుండా బోట్ని దేవీపట్నం ఎస్ఐ పర్మిషన్ ఇవ్వలేదు. ఆఫీసర్ ఎట్టి పరిస్థితుల్లో ఇంత వరదలో వెళ్ళడానికి వీల్లేదని చెప్పి పర్మిషన్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ ఎస్పీకి కలెక్టర్కి ఫోన్ చేసి ఎస్పీకి ఇమీడియట్గా బోట్ని పర్మిషన్ ఇవ్వండి వెళ్ళడానికి అని చెప్పి చెప్పడం వల్ల ఆ బోట్ కదిలింది. అతను తన ఉనికిని మర్చిపోయి ప్రజలను గుర్తు చేయడానికి ఎలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు? అది కనుక నిరూపిస్తే నేను ఏ శిక్షకు సిద్ధం, నిరూపించలేకపోతే నేను ఏ శిక్షకు సిద్ధం. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం ఆయన మీద ఫరున్ వస్తుంది, దావా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈస్ట్ గోదావరి ఎస్పీకి నాకు సంబంధం ఏంటి? ఆ బోటుకి నాకు సంబంధం లేదు. ఆ బోటు టూరిజం బోటు కాదు. మా టూరిజం బోట్లో 10 రోజుల నుంచి ఆప్ చేస్తాం. అది ప్రైవేట్ బోట్. అది ఆ బోట్ ఎవడో తెలియదు. పచ్చి అబద్ధం. అనందినోడు ఎవడో అలాంటి ఆరోపణలు చేయడు. ఓ పక్కన ప్రజలు చనిపోయి బాధలో ఉంటే అలా బంధువులు యొక్క దేహాలు కూడా దొరకకుండా అలాంటి బాధ మనకు వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అలాంటి ఫోన్ కనుక నేను చేస్తుంటే నేను నాశనం అయిపోతాను. ఒకవేళ ఫోన్ చేయకపోతే మొత్తం పడవలో 93 మంది ప్రయాణికులు ఉన్నారని, అందుకు తన దగ్గర పక్కా సమాచారం ఉందన్న మాజీ ఎంపీ హర్షకుమార్ అవంతి సవాల్ను స్వీకరిస్తారా? తాను ఆరోపించినట్లుగా బోట్లో 93 మంది వివరాలు ఎప్పుడు బయటపడతారనే ప్రశ్నలు మాజీ ఎంపీ ఆరోపణలకు ఇప్పుడు పరీక్షగా మారాయి.